నా రాజకీయాల్లో భయం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం. వైసీపీ పాలన అందరూ నమ్మి వైసీపీకి వేశారు. మాట్లాడేవరా నన్ను? వైసీపీ పాలన ఒక 70-30 ప్రభుత్వం. వైసీపీ అనేది 70-30 అంటే నిష్పత్తిలో 70-30 ప్రభుత్వం. ఎందుకన్నానంటే వీరు ఇప్పటిదాకా నవరత్నాలు కానీ ఏ హామీలు ఇచ్చినా మనకి బటన్ నొక్కితే పథకాలు వచ్చేస్తున్నాయి, బటన్ నొక్కితే డబ్బులు పడిపోతున్నాయంటే మనందరం అర్థం చేసుకోవాల్సింది, 100 మంది ట్యాక్సులు కడితే, 100 మంది కష్టపడితే, 100 మంది శ్రమిస్తే ఆ డబ్బులను తీసుకెళ్లి తనకు కావాల్సిన ఒక పద్ధతిలో 30 మందికో 40 మందికో ఓట్ బ్యాంక్ సంపాదించుకున్నాడు. 100 మంది కష్టాన్ని కేవలం 30 మందికో 40 మందికో ఇచ్చుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నా విజయాన్ని గ్యారంటీ అని అనుకుంటా ఉన్నారు. ఇది మనం గ్రహించాలి, మనందరి ఉమ్మడి శ్రమ. ఈ మధ్యన జనసేన ప్రారంభించిన కథాకళి అనే ప్రోగ్రాంలో మా జనరల్ సెక్రటరీ నాగబాబు గారు, అజయ్ గారు ఒక కథ చెప్పారు, ఉప్మా కథ. అంటే ఒక హాస్టల్లో 100 మంది ఉన్న హాస్టల్లో 18 మందో 19 మందో ఉప్మాలు ఇష్టపడతారంట, మిగతా 80 మంది నచ్చట్ల. హాస్టల్ వాడని ఏం చెప్తాడంటే ఏదైనా మార్చాలంటే ఓటింగ్ పెట్టండి నేను. ఓటింగ్ పెడితే 18 మంది మాకు ఉప్మా కావాలని ఎప్పట్లాగా ఉండేవాళ్ళు ఉప్మాకు ఓటేశారు. కొంతమంది చపాతీ, కొంతమంది ఇది ఇట్లా వేసుకుంటే 80% అనైక్యత వల్ల, 80% మంది అనైక్యత వల్ల ఉప్మా ఇష్టం లేకపోయినా 80% మంది ఉమ్మడిగా ఒకటి కామన్ మినిమం ప్రోగ్రామ్ అంట, ఉమ్మడిగా మనం ఏం చెయ్యాలి ఏం కావాలని నిర్ణయించుకోవటం లేకపోవటం వల్ల 9%, 8%, 12%, 14%, 16% విడిపోవటం వల్ల 80% మంది ప్రజలు ఒకవైపు ఉంటే విడిపోయి 18% ఒక్క చోటే ఉండటం వల్ల మళ్ళీ ఉప్మానే గెలిచిందని చెప్తారు. అలాగా ఈ వైసీపీ అనేది ఒక ఉప్మా ప్రభుత్వం. అంటే 60% మంది ఇప్పుడైతే 75% మంది వైసీపీ అంటే అనే ఇష్టం లేకుండా ఉన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో వీళ్ళందరూ కలిసి కట్టుగా 75 మంది ఏకాభిప్రాయానికి వచ్చి మన ముమ్మిడివరంలో కానీ మనకున్న మండలాల్లో కానీ అనైక్యతని జయించి ఐక్యతని ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికని మనం అర్థం చేసుకోకపోతే ఇంకోసారి వైసీపీ ప్రభుత్వమే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వైసీపీ ప్రభుత్వం కావాలా లేదా అనేది ఆడపడుచులు నిర్ణయించుకోవాలి, యువత నిర్ణయించుకోవాలి, రైతాంగం నిర్ణయించుకోవాలి. నేనేం చెప్పగలను? నా దగ్గర 1000 కోట్లు లేవు, సుపారీలు ఇచ్చే గ్యాంగులు లేవు, క్రిమినల్స్ లేరు నా దగ్గర. నేను మహా అయితే ఏం చెప్పగలను? మీ అందరికీ కొన్ని మాటలు చెప్పగలను, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయగలను, నేను ప్రాణాలకు ఎదురొట్టి తెగించగలను. నేను ఒక్కడిని, ఒక్క ఎమ్మెల్యే 151 మంది ఎమ్మెల్యేలు ఇన్ని కోట్ల మంది ప్రజల్ని బెదిరిస్తూ ఉంటే చాలా ప్రజాస్వామ్యం చూస్తే నాకు భయం వేస్తుంది. ఒక్క ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేతో పాటు ఉన్న కొద్దిమంది గూండాలు, వాళ్ళ చుట్టూ ఉన్న ఒక వ్యవస్థ ఇన్ని కోట్ల మంది ప్రజల్ని భయపెట్టగలదా అంటే భయపెట్టగలదు. అది వాళ్ళ గొప్పతనం కాదు, మన పెరికితనం, మన అనైక్యత. నేను అందుకనే ఇన్ని సంవత్సరాలు కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఈ రోజు దాకా సమాజంలో పెరిగిపోతున్న పిరికితనం మీదే నా పోరాటం.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఎంపీని కొట్టించగలడు, ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ఎమ్మెల్సీ ఒక దళితుణ్ణి హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఈ ముఖ్యమంత్రి శభాషం తట్టగలడు. కోనసీమకి అంబేద్కర్ కోనసీమ అనే పేరు పెడతామంటే గొడవలు జరిగినాయి. మనం ఒక అభిప్రాయం 10 మంది అనుకుంటే ఇంకో 20 మంది ఇది కాదంటారు. ఇది ప్రజాస్వామ్యం తాలూకు లక్షణమే. మనం ఒక మాట అనుకుంటాం, ప్రజాస్వామ్యం తాలూకు గొప్పతనమే రోడ్డు మీద కొట్టుకోకుండా ఓటింగ్ ద్వారా తెలుసుకోవటం. అంబేద్కర్ కోనసీమని పెట్టినప్పుడు పార్టీ పరంగా నాకు కానీ అభ్యంతరం కానీ ఇబ్బంది కానీ లేదు, అది నేను ఆల్రెడీ తెలియజేశాను. స్థానికంగా ఉన్న కోనసీమ ప్రజల్లో కొంతమంది అంబేద్కర్ పేరు కావాలి కోనసీమకి, మాకు వద్దు ఉంచాలనుకుంటే రెండు జరిగినాయి. రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు మనం వినాలి. ప్రభుత్వ పరంగా ఏం చేయాలి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి మేము అనుకున్నాం కోనసీమకి అంబేద్కర్ గారి పేరు పెడదాం అనుకుంటున్నాం, వ్యతిరేకిస్తున్న వర్గాల్ని నచ్చ చెప్పాలి, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళా పంపించాలి, నాయకుల్ని పంపించాలి. పంపించిన తర్వాత అప్పుడు కోపతాపాలు తగ్గుతాయి అందరికీ. అలా కాకుండా కులాల మధ్య చిచ్చు పెట్టుకోవాలి. ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళ ఒకవైపు, విచిత్రంగా ఈ గొడవలు జరగకముందే నాకు చాలామంది ఆంధ్రప్రదేశ్లోని నీగా వర్గాలే నాకు చెప్పినాయి, ఈ ప్రభుత్వం ఏదో ప్లాన్ చేస్తుంది, కొంచెం చూడండి అని. కరెక్ట్గా నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చే 3 రోజులకి గొడవలు స్టార్ట్ అయినాయి. నాయకుడు అంటే ప్రజల్ని కలపాలి కానీ విడగొట్టేవాడు నాయకుడు అవడు. వైసీపీ అది పొలిటికల్ పార్టీ కాదు, ప్రజల్ని విడతీసే పార్టీ. అది శక్తి పలచలు కానీ కాపులు కానీ నా చిన్నప్పటి నుంచి కోనసీమలో శెట్టిపల్లిజీలకి కాపులకి పడదని నేను కూర్చొని ఇదే కోనసీమలో అందరికీ ఆత్మీయ సదస్సులు పెట్టించాను. అలాగే మత్స్యకారులకి దగ్గరుండి మన నాయకుల గారి చేత పాదయాత్రలు చేయించాం. ఇది ఎందుకు చేస్తున్నామంటే మనలో మనం కొట్టుకుంటే 10 మంది దుర్మార్గపు రాజకీయ నాయకులు కులాన్ని వాడుకొని అధికారాన్ని వాడుకొని వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు తప్ప కులాలు వెనుకబడిపోతున్నాయి, కులాలు కొట్టుకుంటున్నాయి. కోనసీమ అద్భుతంగా ముందుకెళ్ళాలి అంటే జీఎంసీ బాలయోగి గారి లాంటి ఆలోచన ఉన్న వ్యక్తులు ఎక్కువ మంది ఇక్కడ ఉండాలి. అందుకని నేను వారిని స్ఫూర్తిగా తీసుకొని కోనసీమకి నా కడశ్వాస వరకు నేను మీకు చాలా బలంగా అభివృద్ధి చేయించే వరకు నేను విశ్రమించను. ఈరోజు కోరుకునేది ఒక బస్తా పండించాలి అంటే నేను వ్యవసాయం మీద చాలా అవగాహన ఉన్నవాడిని. పొద్దున్న